ఖరీఫ్లో సాగు చేసిన కంది వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత పిందే దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కందిలో చీడపీడల ఉధృతి పెరిగింది. ఈ సున్నిత దశలో ఎండు తెగులు, మారుకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ బాబు. ఖరీఫ్ కంది పంట కాలం సాగు చేసిన రకాన్ని బట్టి 150 నుండి 180 రోజులు. ఈసారి ఋతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. ప్రస్తుతం పంట శాఖీయ దశ నుండి పూత దశలో ఉంది. అయితే ఈ సున్నిత సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాయతొలిచే పురుగు, మారుకా మచ్చల పురుగు, ఆకుచుట్టు పురుగు, శనిగపచ్చ పురుగు, ఏకరెక్కల పురుగు ఆశించే అవకాశం ఉంది. వీటి వల్ల పంట తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి. పురుగుల ఉధృతిని గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ బాబు. ప్రస్తుతానికి కంది పంట గురించి చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో 3వ అతి ప్రధానమైన పంటగా కందిని సాగు చేస్తున్నారు. దాదాపు 6 నుంచి 7 లక్షల వరకు కందిని సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అంటే ఈ అక్టోబరు నవంబరు మాసాల్లో, డిసెంబర్ మాసాల్లో చూసుకుంటే కనుక ఈ కంది ప్రస్తుతం శాఖీయ దశ నుండి పూత దశలోకి వస్తుంది. కందిలో మొదటగా చూసుకుంటే మనకు అధిక వర్షాల ద్వారా కందిలో ఫైటోఫ్తరా ఎండు తెగులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పూత దశలో అట్లాగే ఆకు చుట్టు పురుగు అనేది కూడా ఎక్కువగా అధిక వర్షాలకు ఉధృతిగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ పూత దశలో ఉన్నప్పుడు మారుక మచ్చల పురుగు కానీ లేదా ఈ శనగపచ్చ పురుగు కానీ, ఈకరెక్కల పురుగులు కానీ ఇటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు పూత దశలో చాలా అప్రమత్తంగా ఉండి పంట పూత దశ నుంచి మనం కోత దశ వరకు 3 భాగాలుగా విభజించుకుంటే పూత తొలి దశలో మనము తగు జాగ్రత్తలు కనుక వహిస్తే ఈ మారక మచ్చల పురుగు కానీ, శనగపుచ్చు పురుగు కానీ, కాయదొలుచు పురుగుల నుంచి మనం పంటను కాపాడుకునే వాళ్ళమవుతాము. ఇందులో ప్రధానంగా మారక మచ్చల పురుగు. ఈ మారక మచ్చల పురుగు అనేది ఈ లేత భాగాలపైన అంటే మొక్క యొక్క లేత ఆకులు కానీ, పూత కానీ, లేత కాండం పైన కానీ, కొమ్మలపైన కానీ గుడ్లు పెట్టి పెరిగే కొద్దీ పూత లోపల చేరి పూతను 4-5 పూతలు కలిపి తింటూ ఈ రకంగా నష్టపరుస్తుంది. అట్లాగే కాయ ఉన్నప్పుడు కాయను కూడా తొలిచి తింటూ నష్టపరుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు పూత తొలి దశలో అంటే పూత అక్కడక్కడ పగిలే అంటే తొలి దశలో మనము క్లోరిపైరిఫాస్ ప్లస్ వేపనూనెకు సంబంధించి అజాడ్రిక్ట్ అనే కెమికల్ కలిగినటువంటి మందును 1000 ppmను 5 ml/L నీటికి కలుపుకొని ఎకరాకు ఎకరాకు 200 మందు నీటిని కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ తొలి దశలో ఉధృతిని అరికట్టుకోవచ్చు. అలాగే 15 రోజుల తర్వాత ఉధృతి కనుక తగ్గకుండా కంటిన్యూగా ఉంటే కనుక నోవల్యూరాన్ అనే మందును ఎకరాకు 200 ml పిచికారీ చేసుకోవాలి. అట్లాగే ఇంకా పూత దశ నుండి కాత దశలో మనకు ఉధృతి కనుక పెరిగితే అంటే ఆ ఉధృతిలో మారక మచ్చల పురుగు కానీ లేకపోతే శనగపచ్చ పురుగు కానీ ఇటువంటివి కనుక మనం గమనించినప్పుడు స్పైనోసాడ్ 60 ml లేదా క్లోరాంట్రినిప్రోల్ 60 ml లేదా థైడికార్బ్ ఒక 200 grams లేదా ఫ్లూబెండమైడ్ 60 ml ఎకరాక గనక ఇందులో ఏదో ఒక మందును ఎకరాక గనక పిచికారీ చేసుకుంటే ఈ కాయతొలుచు పురుగుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అక్కడక్కడ చేలలో నీరు నిలిచి ఎండు తెగులు, పైటోప్తోరా తెగులు ఆశించాయి. తద్వారా పంట మొత్తం ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం. అట్లాగే ఇప్పుడు పడిన అధిక వర్షాలకు అక్కడక్కడ కంది పంటలో ఎండు తెగులను గమనించడం జరిగింది. ఇది ప్రధానంగా ఎండు తెగులు కొమ్మలు లేదా ఆకులు మొదలు ఎండుకుంటూ కొంత కొమ్మలో కొంత భాగం ఎండిపోయి నశించడం ఒకటి, అట్లాగే నీరు ఎక్కువగా నిల్వ ఉండి మొక్క అంతా కూడా ఎండిపోవడము ఇటువంటివి మనం గమనిస్తే దీన్ని ఎండు తెగులుగా గుర్తించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కాపరాక్సి క్లోరైడ్ అనే మందును ఎకరాకు 600 గ్రాములను పిచికారీ చేసుకోవాలి. లేదంటే కనుక కార్బనైజిమ్ ప్లస్ మ్యాంగోజెబ్ కలిగినటువంటి మందు సాఫ్ అనే మందును ఎకరాకు 500 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవడము, లేదంటే కనుక
2.5 grams సాఫ్ అనే మందును 1 లీటర్ నీటిలో కలిపి మొదళ్ళ చుట్టూ పోయడం, లేదంటే కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదలు తడిచేటట్టుగా చేసుకుంటే కనుక ఈ తెగుళ్ళ నుంచి మనం బయటపడవచ్చు. ఈ తెగులు అక్కడక్కడ గనక ప్యాచెస్ లాగా గమనించినట్లయితే ఈ పని చేసుకుంటూ తగ్గకపోతే గనక ఆ చెట్లను పీకి వేరే చోట కాల్చి వేసుకుంటే ఈ తెగులు ఉద్ధృతి అనేది మిగతా ఆరోగ్యకరమైన చెట్లకు పాకదు.